మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। వారిద్దరూ నిమిషాల వ్యవధిలో పుట్టిన అన్నా చెల్లెలు అయితే అనుకోని పరిస్థితుల్లో చిన్నతనంలోనే విడిపోయారు। అయితే పెరిగి యవ్వనంలోకి వచ్చాక భార్య భర్తలుగా మారారు। ఏంటి షాక్ అయ్యారా? మీరు షాక్ అవడంలో వింతేమీ లేదు। ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం సోషల్ మీడియానే షాక్ కి గురిచేస్తుంది। మన సాంప్రదాయ ప్రకారమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా భార్యాభర్తల సంబంధానికి తోబుట్టువులను అస్సలు ఊహించలేం, అంత పవిత్రంగా భావిస్తాం। కానీ అమెరికాలోని మిసిసిపిలో ఇది జరిగింది। అయితే ఈ విషయం డిఎన్ఏ టెస్ట్ జరిగే వరకు వారికి తెలియదు। ఆ వివరాల్లోకి వెళ్తే వారిద్దరూ కవలలు, ఒకరు ఆడ ఒకరు మగ చిన్నతనంలో ఓ ప్రమాదంలో అమ్మా నాన్నలు చనిపోతే వారిద్దరిని రెండు వేరువేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి। ఆ తర్వాత ఒకరి గురించి మరొకరికి తెలియదు। ఏళ్లు గడిచిపోయాయి। పెద్దైన తర్వాత అనుకోకుండా ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు। ఒకరోజు ఒకరిని ఒకరు చూసుకుని నమ్మలేకపోయారు। ఇద్దరి మధ్య పోలికలు ఉండడంతో స్నేహం చిగురించింది, స్నేహం కాస్త ప్రేమగా మారింది, దీంతో పెళ్లి కూడా చేసుకున్నారు। అంతా బాగానే ఉంది। ఈ క్రమంలో పిల్లల కోసం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఓ హాస్పిటల్ కి వెళ్లారు। అక్కడ ఇద్దరికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్ గురి చేసే విషయాన్ని చెప్పారు। భార్యాభర్తలిద్దరూ కవల పిల్లలని, తోబుట్టువులని నిర్ధారించారు। దీంతో ఆ జంటతో పాటు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు। భార్యాభర్తల పేర్లను వైద్యులు వెల్లడించలేదు, కానీ విషయాన్ని మీడియాకు తెలిపారు। స్థానిక చట్టాల ప్రకారం తోబుట్టువులు పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 32,000 రూపాయల జరిమానా విధించాల్సి ఉంది। కానీ వారిద్దరికి తోబుట్టువులు అనే విషయం తెలియదు, ఉద్దేశపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు, కావున వీరిద్దరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని మీడియా ప్రకటనలో తెలిపారు।